అగ్రిగోల్డ్ బాధితులు దాదాపు ఒక 25 లక్షల మంది పైగా ఉన్నారు, మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ. దానికి సంబంధించి గత 4-3 సంవత్సరాల నుంచి అనేక కేసులు జరుగుతున్నాయి. కేసులు ఫైనల్కి వచ్చి పరిష్కారం అయ్యే స్థితిలో ఆలూరు వెంకటేశ్వరరావు అనే అతను ఈ ఆయిల్యాండ్ అనేది నాది నా హక్కు అని చెప్పిన కేసు అఫిడవిట్ సృష్టించి కోర్టులో కేసేశాడు. ఎందువల్లంటే ఈ కేసును నాంచడం ద్వారా, దీర్ఘకాలీన కొనసాగించడం ద్వారా ఈ లబ్ధిదారులు ఎక్కువ మంది కాబట్టి వాళ్ళు నిరుత్సాహం తెలియజేస్తుంటే ఆ విధంగా తప్పుడు వైఖరిని అవలంబిస్తున్నాడు ఆయన. వెంటనే ఇలాంటి తప్పుడు కేసులు వేసే వెంకటేశ్వరరావును అరెస్ట్ చేయాలని, అదే సందర్భంలో వెంకటేశ్వరరావు మీద తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోకపోతే ఈ నెల 21న ఆయిల్యాండ్ ముట్టడికి అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు, అలాగే దాన్ని బలపరిచే ప్రతి ఒక్కరూ ఆయిల్యాండ్ దగ్గరకు వచ్చి మన యొక్క నిరసన తెలియజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఆలూరు వెంకటేశ్వరరావును అరెస్ట్ చేసే వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి తెలియాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు, దాన్ని బలపరిచే ప్రతి ఒక్కరు కూడా రావాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.